ఇక్కడ తుఫాన్ నగర్లో కూతురుపై తండ్రి అత్యాచారం కేసు ఒకటి రావడం జరిగింది. దేవరకొండ అలివేలు అనే ఆమె వచ్చి తన కూతురిని తన భర్తే దేవరకొండ కోటేశ్వరరావు మానభంగం చేశాడని ఫిర్యాదు ఇచ్చిన దాని మీద కేసు నమోదు చేసి పోక్సో యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చేసి రేప్ కేసుగా మలిచి నిన్నటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది. దేవరకొండ కోటేశ్వరరావుని ఈ కోటేశ్వరరావు 12వ తారీఖున పాపని ఇంట్లో పనిచేద్దామని ఇంట్లో పని ఉంది అంటే తల్లి భార్యాభర్తలు ఇద్దరు విడిపోయి ఉన్నారు. నెల రోజుల నుంచి అలివేలు విడిపోయి జలదంకి మండలం చామదల అనే విలేజ్కి వెళ్ళిపోయింది, పుట్టింటికి వెళ్ళిపోయింది భర్తతో గొడవపడి. ఇతను క్యారెక్టర్ నచ్చగా ఇతను తాగొచ్చి గొడవ పెట్టుకోవడం, వేరే కవిత అనే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ కవిత నామితో తిరుగుతున్నాడు అనే కోపంతో ఇద్దరు భార్యాభర్తలు గొడవపడి విడిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఇదే ఆధునిక చూసి ఇతను 12వ తారీఖున పాపని ఇంట్లో పనిచేస్తానని రమ్మని చెప్పి పాప మీద అగాయం చేస్తే ఆ విషయాన్ని వాళ్ళ పెద్దన్న అయినటువంటి మహేష్కి చెప్పింది. అన్న ఇట్లా నాన్న నా మీద ఇట్లా ప్రవర్తించాడు, ఇట్లా చేశాడు, అగాయత్యం చేశాడని చెప్పి చెప్పడం చెప్పిన దాని మీద అన్నదమ్ములు ఇద్దరు వచ్చి ఆ పాపని ఇతని దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోవటం, ఈ విషయాన్ని వాళ్ళ మదర్కి తెలియజేయటం, మదర్ వచ్చి నేను పొద్దున్న కంప్లైంట్ చేయటం, నిన్న ఉదయం కంప్లైంట్ చేయగానే వితిన్ 24 అవర్స్లో అతన్ని అరెస్ట్ చేసి రిమైండ్ పంపిస్తున్నాం. ఎంటైర్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. ఇతని దగ్గర ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఈ పాప కాకుండా ఇంకో పెద్ద పాపను కూడా 2017లో జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో కూడా ఆ అమ్మాయి మీద కూడా అటాక్ చేశాడు అమ్మాయిని కూడా. అక్కడ కూడా పోస్ట్ యాక్ట్ ఉంది ఇతని మీద. ఆ కేసులో జైలుకి వెళ్ళి బయటకు వచ్చి ఇప్పుడు చిన్న పాప, ఈ పాప 5th క్లాస్ అయిపోయి 6th క్లాస్, ఆ పాప మీద కూడా చేసి ఇప్పుడు ఆ పాప మ్యారేజ్ అయ్యి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. వీడు హ్యాబిచువల్గా పెద్ద పాపం చేయటం మళ్ళీ అగైన్ చిన్న పాపం చేయటం అనేది నేరం, క్షమించరా నేరం. ఇతను అన్ని విధాల రూపు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చాలా జాగ్రత్త చేస్తున్నాం, పర్ఫెక్ట్ చేస్తున్నాం, చేసి ఇతనికి తప్పకుండా శిక్ష పట్టడానికి కావాల్సిన మార్గాలన్నీ కూడా ఎత్తుతున్నాం. కేసులో ఎలాంటి ఇది లేకుండా కేసులో పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇతను తప్పకుండా ఈ రేప్ కేసులో శిక్షపడి ఇలాంటి తండ్రికి సరైన ఇది జరగాలని శిక్ష పడాలని తప్పకుండా దీంట్లో ఇన్వెస్టిగేషన్లో చేస్తూ సిఐ గారు, ఎస్ఐ గారు మేము ముగ్గురం కూడా ఒక టీం వర్క్గా చేసి 24 అవర్స్లోనే ఇతన్ని రిమైండ్ చేయడం కూడా జరుగుతుంది. రిమైండ్ పంపిస్తున్నాం. తప్పకుండా ఇట్లాంటి తండ్రులు ఉండకూడదని కోరుకుంటున్నాను నేను. ఇట్లాంటి తండ్రుల్ని మనం చూడకూడదు, ఉండకూడదని కోరుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళావు? తరివేశారు సార్, ఇంకొక ఆయన ఉంచుకున్నాడు కదా, ఇంట్లోనే తీసుకొచ్చి చేస్తా ఉన్నాడు. సీఎన్ కొన్నా ఇంక వెళ్ళిపోయినా, వెళ్ళిపోతే ఇంకనా పాప వాళ్ళు పంపిమంటే పంపినన్నాడు సార్. పంపినా నా పిల్లలు నేనే పెళ్లి చేసుకుంటాను, చేయొద్దు నేను ఆ ఇద్దరం చేసుకుంటామని. మాది బాక్స్ నగరం అయితే పైన మెట్ల మీద రూమ్ తీసుకున్నాడు సార్. వాళ్ళిద్దరూ ఒక చిన్న అబ్బాయి, వాళ్ళ ముగ్గురికి రూమ్ తీసుకున్నాడు. పెద్ద అబ్బాయిను ఈ అమ్మాయి మా అత్తకాడ ఉంది. నిన్నే చేశాడంటే నిన్న తీసుకుని వెళ్ళాడు, పాప నంటలు కడుగురా ఈ కడుగురా అని. అక్కడ అడిగించుకుంటే ఈ అమ్మాయి భయపడి పోలేదు సార్. రాళ్ళు తీసుకుని ఎత్తుకొని తీసుకుని ఇంట్లో పిలిచి డోర్ వేసి చేశాడు సార్. అప్పుడు నా పిల్లలు మా అబ్బాయి వాళ్ళు ఇద్దరు వస్తున్నారు. వస్తుంటే ఏందిరా అమ్మాయి ఏం కావాలని ఇంటి పక్కన వాళ్ళు అడిగితే మా చెల్లెలు మేడం అంటే, అప్పుడు డోర్ తీస్తే ఇద్దరు ఉన్నారంటే పిల్ల ఏమంటే ఏడుస్తా బయటకు వచ్చేసి వాళ్ళ అన్న వాళ్ళ మీద పడింది. ఇంటి పక్కన వాళ్ళు కూడా ఈడో తీసినాం అని అన్నారు సార్. అదైతే నాకైతే తెలియదు, మా అబ్బాయికి వస్తే కానీ తెలియదు సార్. డిలీట్ చేసేసారంట తీసి భయపడి కూడా వాళ్ళు. ఇతని పేరు ఏంటి? మీ ఆయన పేరు ఏంటి? వెంకటేశ్వరరావు సార్. అమ్మాయి వయసు ఎంత ఉంటుంది అమ్మా? అమ్మాయికి 13 ఉంటాయి. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.